హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ నేను మీ జర్నలిస్ట్ నరేష్ ఇవాళ మనం ప్రచారంలో భాగంగా ఒక బీఆర్ఎస్ అభ్యర్థి దగ్గరకు వచ్చినాం పెద్దపల్లి జిల్లాలో మంత్రి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారు మనతో పాటు పుట్టా మధు గారు జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా ఉన్నారు గతంలో మాజీ అంటే ఎమ్మెల్యేగా కూడా చేస్తున్నారు ఇదే నియోజకవర్గానికి సో దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ప్రధాన ప్రత్యర్థి అని చెప్పి ఇక్కడ ఉన్నారు సో మాజీ మంత్రిగా కూడా ఉన్నారు ఆయన కాంగ్రెస్లో మాట్లాడదాం అసలు పుట్టా మధు గారి విజయావకాశాలు ఎట్లా ఉన్నాయి అట్లే ఇక్కడ మంత్రి నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తా ఎట్లా ఆదరిస్తున్నారు ఇలాంటి విషయాలన్నీ తనతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్కారం బాగున్నారు అన్న అన్న ప్రచారంలో మీకు ఏమడుగుతున్నారన్న అసలు అంటే మాకు ఇన్ని రోజులు మీరు దూరం ఉన్నారన్న అంటున్నారా లేదంటే మిమ్మల్ని గెలిపించుకుంటే బాగుండేదన్న అంటున్నారా గెలిపించుకుంటే బాగుండు మోసపోయినాం 5 సంవత్సరాలు మా ఓటు వృధా అయిపోయింది మళ్ళా అదే వ్యక్తి మోసపూరితమైనటువంటి మాటలతో వస్తా ఉన్నాడు అనేది చెప్పకనే చెప్తా ఉన్నారు 5 సంవత్సరాలు కనీసం ఎవరికి కనబడకుండా కరోనా సమయంలో కూడా హైదరాబాద్లో దాక్కొని ఇవాళ ఆశ్చర్యం ఏంటంటే ఓటును ఎంత అపహాస్యం చేస్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంటే మరి ఓటు వేయించుకొని కనబడకుండా సేవ చేయకుండా ఇవాళ ఓట్లు రాగానే నోట్లతోటి వస్తున్నాడు ఇప్పటికే గడియారాలు దిగినాయి చీరలు దిగినాయి అనేక మందికి ఏదో ఏదో గిఫ్ట్ ప్యాకులు పోతా ఉన్నాయి ఈసారి డబ్బుతోటే గెలవాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిర్ణయానికి వచ్చేసింది ఓకే డబ్బులు ఇప్పటికీ దాదాపు పిల్లలకైతే అనేక రకాల అంటే మందు తాగిపిస్తూ చాలా ఒక అంటే వల్గర్ కల్చర్ నేర్పిస్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓకే సరే డబ్బే ప్రధానంగా డబ్బే ప్రామాణికంగా పనిచేస్తా ఉన్నాం ఓకే ఉదయం నుంచి మీ ప్రచారంలో చూస్తూ ఉన్నాం ప్రజలంతా మీతో నడుస్తూ ఉంటే ఏంటా నమ్మకం పుట్ట మధు గారి పైన ఏంటా నమ్మకం ప్రజలు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా వాళ్ళతోటే కలిసి ఉన్న కనుక వాళ్ళ కోసమే జీవితాన్ని అంకితం చేసిన అనే విషయం వాళ్ళు ఇవాళ గమనించారు కనుక ఎమ్మెల్యే ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి మోసపోయింది కనుక ఆ తర్వాత నేను వాళ్ళ నిధులు పెట్టి ఎక్కడికి పోకుండా కేసీఆర్ గారి దీవెనలతో జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ మధ్యలో ఉండి సేవలు అందిస్తున్నారు కనుక ఇప్పుడు అర్థమైపోయింది వాళ్ళకు ఎప్పటికైనా మంటి పనికైనా ఇంటివాడే కావాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రజలు ఖచ్చితంగా వాళ్ళు ఆశీర్వదిస్తూ ఉన్నారు వెంబడి నడుస్తూ ఉన్నారు ఓకే అంటే 2018లో మిమ్మల్ని ఆదరించకపోవడానికి ప్రధానంగా కారణం ఏంటి మీరన్నా స్వయం కృతాపరాధం అయి ఉంటుందా లేదంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన హామీలు నచ్చుంటారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అబద్ధపు మాటలు నమ్మారు మోసపూరితమైనటువంటి విషయాలకు వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు నేను బాగా డబ్బు సంపాదించుకున్నా అని బాగా మరి నేనే ఒక్కరినే అవంతి కూడా అనుభవించినా అని నేను చేసిన సేవలను వాళ్ళు ఒక ఒక అంటే వేరే విధంగా చూపించారు ప్రజలు దాన్ని నమ్మినారు కనుక దాని నుంచి కొంచెం నేను దూరం అయిపోయినా తప్ప వేరే ఏం లేదు ఓకే సో ఈసారి ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపిస్తారని అంటున్నారా ప్రజలు మీతో అనిపిస్తుంది స్వయంగా చెప్తున్నారు వాళ్ళే స్వయంగా దాదాపు ఈసారి కాపాడుకుంటాం నువ్వు గెలవకపోతే మాకు ఇప్పటికే మోసపోయినా చాలా ఇబ్బంది అని చెప్తాను ఎవరిని చూసి కేసీఆర్ గారిని చూసా లేదంటే పుట్టా మధు గారు చేసిన పనులను చూసా ఉన్నాయి కేసీఆర్ గారిది ఉంది నాది ఉంది నా సేవా కార్యక్రమాలు కూడా ఉన్నాయి కనుక నా సేవా కార్యక్రమాలు ఇవాళ కౌంట్ అవుతా ఉన్నాయి ఇవాళ లెక్కకి వస్తా ఉన్నాయి ఇవాళ అర్థం కాబడతా ఉన్నాయి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొంత వ్యతిరేక భావంగా వాళ్ళు భావించుకున్నారు నేను వాళ్ళకి సేవ చేసినా గానీ వాళ్ళు నన్ను వ్యతిరేకంగా భావించుకున్నారు కనుక ఆ ఇబ్బంది జరిగింది కానీ 2 సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి పైన కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉంది యాంటీ ఇన్కంబెన్సీ ఉంది సో హవాలో ఉన్నప్పుడే గెలవలేకపోయాడు పుట్ట మధు 88 సీట్లు వచ్చినప్పుడే మరి ఈసారి సాధ్యమా అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఎందుకు ఉన్నది అసలు కాంగ్రెస్ అంటుంది బీజేపీ అంటుంది అక్కడక్కడ ప్రజలు కూడా అంటా ఉన్నారు ఎక్కడ ప్రజలు మా ప్రచారంలో ఎక్కడ యాంటీ కేసీఆర్ గారు అన్నం పెట్టారు నీళ్ళు ఇస్తున్నారు కరెంట్ ఇస్తున్నారు అసలు కేసీఆర్ గారు ఏం తక్కువ చేసారు అంటున్నారు మరి ఎక్కడైతే మాకైతే కనబడలేదు అంటే ఇవ్వాల్సిన డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు రిజర్వేషన్లు ఇవ్వలేదు ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతి రాలేదు అని ఇట్లాంటి సమస్యలన్నీ చెప్తా ఉన్నారు ఉద్యోగ అంటే ఉద్యోగాలు కూడా కల్పించలేకపోయింది ప్రభుత్వం చేయలేకపోవచ్చు కొన్ని ఎక్స్ట్రా కూడా చేసినాం కదా కన్యా లక్ష్మి లాంటి మిషన్ భగీరథ లాంటి ఇవాళ మంచి వాతావరణము పల్లెలు సుభిక్షంగా ఉన్నాయి కొన్ని ఒకటి రెండు చేయలేకపోవచ్చు కానీ చేసే నాయకుడు చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అని నమ్ముతున్నారు ప్రజలు ఇది మీరు అనే మాటలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు అనే మాటలు తప్ప ప్రజలు ఎక్కడ అంటలేరు అంటే కేసీఆర్ గారి మాటలు కావచ్చు కేటీఆర్ హరీష్ మాటలు కావచ్చు వాళ్ళ
ప్రతి స్పీచ్ లో కావచ్చు కాంగ్రెస్ పార్టీని ఉటంకిస్తా ఉన్నారు, బీజేపీ గురించి అసలు మాట్లాడట్లేదు. అంటే ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెసే, ఈసారి మాకు ముప్పు ఉంది వాళ్ళ ద్వారానే అన్నట్టుగా మాట్లాడుతుంటే తెలుస్తా ఉంది. ముప్పు అట్లే పోయినసారి కూడా అన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోర్ట్ఫోలియో మంచుకున్నారు. ముఖ్యమంత్రి ఎవరు, మంత్రి ఎవరు, ఏ మంత్రి పదవి ఎవరు కానీ అది ఎన్నికలు వచ్చినప్పుడు అల్ల ఇట్లే జరుగుతున్నది. ఈసారి కూడా అదే రిపీట్ అవుతుందని మేము భావిస్తున్నాం. ఓకే, ప్రధానంగా సమస్యలు ఏమి మిగిలిపోయినాయి, మీరు చేయాల్సిన ఏమున్నాయి, ఏం అడుగుతున్నారు ప్రజలు ఇక్కడ మంత్రి నుంచి? మిమ్మల్ని సమస్యలు చాలా తక్కువనే వాస్తవం చెప్పాలంటే, చేయాల్సినవి కొన్ని ఉన్నాయి, అవి చేసేది మేమనేది మేము ప్రజలకు చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇది వరకు చేసినాం కనుక. ఇవాళ మంత్రిని పక్కకు ఉన్నటువంటి గ్రామం, మనం నడుస్తున్న రోడ్డు మనం వచ్చిన తర్వాత ఏం చేయండి, సీసీ రోడ్డు. ఓకే, ఇది మంత్రికి 4 కిలోమీటర్ల దూరం ఉన్నది ఈ ఊర్లో. ఈ ఊర్లో తెలంగాణ రాకముందు నేను నాలాంటి వాడిని ఎమ్మెల్యే కాకముందు ఇక్కడ కూడా కనీసం రోడ్లు లేకుండా, ఇవన్నీ ఇక్కడ కూడా మంచినీళ్ళు లేకుండా. ఇది గోదావరి పక్కకున్నది ఈ గ్రామం. ఈ గోదావరి పక్కకున్నటువంటి గ్రామానికి గోదావరి నీళ్లు లేవు. ఇవాళ గోదావరి నీళ్లు కూడా ఇచ్చినాం మనం. ఇవన్నీ కూడా చేసినాం కనుక ఇంకా కొన్ని చేయాలి. నిరుద్యోగ సమస్య ఉన్నది, ఇక్కడ ఉపాధి అవకాశాలు పెంచాలి. ఇక్కడ గోదావరి ఉంది, ఆలయాలు ఉన్నాయి, అడవి ఉంది, వీటిని మూడింటిని కలిపి సింగరేణి ఉంది, ఇవన్నీ కూడా కలిపి ఇక్కడ ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు పెంచాలి. దానికోసం ఒక ప్రణాళిక తయారు చేసుకుని దాని ద్వారా ఖచ్చితంగా యువకులకు మేలు చేసేది. కానీ కేసీఆర్ గారు అండ్ కవిత 2-3 సార్లు చెప్పిన మాట ఏంటంటే, కార్మిక నియామకాలు చేపడతాం మేము ఖచ్చితంగా సింగరేణికి సంబంధించి, అండ్ వాళ్ళకి సంబంధించిన జీతభత్యాలను కూడా పెంచుతాం. అక్కడ జరుగుతున్న ఏదైనా అవినీతి ఉంటే కనుక, అంటే ఫండ్స్ దుర్వినియోగం చేస్తున్నారనే ఒక మాట వచ్చింది కాబట్టి వాటిపైన చర్యలు తీసుకుంటామన్నారు, కానీ వాటిపైన చర్యలు లేవు ఇప్పటి వరకు. కార్మిక నియామకాలు నడుస్తున్నాయి కదా, కారుణ్య నియామకాలు మెడికల్ కారుణ్య నియామక మెడికల్ అన్ఫిట్ ద్వారా జరుగుతూ ఉన్నాయి. ఏదో ఒక ఫార్మేట్ లో జరుగుతూ ఉన్నాయి, అంటే పని జరుగుతూ ఉన్నది. ఉద్యోగాలలో పిల్లలు యువకులు చాలా 1000 సంఖ్యలు ఇప్పటికీ ఎక్కినారు. సో కొన్ని కొన్ని ఉంటే అవి ప్రాసెస్ లో నడుస్తూ ఉంటాయి. మనం ఆర్డర్ వేసినాక కూడా ఎంక్వైరీ జరగాలి, ఎంక్వైరీ జరిగిన తర్వాత రిపోర్ట్స్ రావాలి, అనేక పనుల ఒత్తిడి ఉంటది ఎంక్వైరీ ఆఫీసర్కు. దాంట్లో ఏమన్నా కొంత ఆలస్యం అవుతుంది కావచ్చు, కానీ ఏదున్నా చిత్తశుద్ధితోటి పనిచేస్తున్నది, చిత్తశుద్ధితోటి ముందుకెళ్తా. ఓకే, శ్రీధర్ బాబు గారు ఇక్కడ మంత్రిగా పనిచేశారు, సివిల్ సప్లై మినిస్టర్ గా, అండ్ అంతకుముందు ఉన్నత విద్యాశాఖ మంత్రిగా, అయినప్పటికీ ఈ నియోజకవర్గానికి ఏం చేయలేదా అంటే మంత్రిగా ఏం చేశారు ఆయన చూపించాలి. విద్యాశాఖ మంత్రిగా ఏం చేయించారు చూపించాలి. రోడ్లు వేయలేదు, నీళ్లు తీసుకురాలేదు, కరెంటు తీసుకురాలేదు, ఎలాంటి మౌలిక సదుపాయాలు తీసుకురాలేదు. మీరే సాక్ష్యం కదా, మంత్రిలో గంగ నీళ్లు లేవు, మంత్రి మల్లెపల్లిలో నాగారంలో గంగ నీళ్లు లేవు. దీనికన్నా ఎక్కువ ఏం సాక్ష్యం కావాలి? ఇవాళ కాలేజీలు బిల్డింగ్లు అంటే అన్ని జాగాలు ఉన్నాయి, 4 కాలేజీలు ఇక్కడికి కూడా వచ్చినాయి, కానీ దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. బెంచీలు కుర్చీలు పట్టుకనే అట్లా కాలేజీలు వచ్చినాయి అంటే వచ్చినాయని ఇచ్చారు. అది మేము వచ్చిన తర్వాత దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెంచీలు కుర్చీలు వేయించినాం, కరెంటు సప్లై కల్పించినాం, ఇవన్నీ కూడా మేము వచ్చిన తర్వాత. 2014 నుంచి 2023 దాకా ప్రభుత్వం ఉంది, బీఆర్ఎస్ కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. చేయాల్సి ఉంటే కేసీఆర్ గారు కదా చేయాల్సింది. ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఈ నియోజకవర్గం అభివృద్ధి ఏం చేయాలి? 2018 నుంచి 2023 వరకు ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు చాలా చేసినాం. ఓకే, మేము చెయ్యంతో ఇక్కడ చూడండి, మీరు విద్యను అభివృద్ధి చేసినాం, వైద్యాన్ని అభివృద్ధి చేసినాం, మాతా శిశు ఆసుపత్రిని తీసుకొస్తే ఇవాళ ఆడబిడ్డలకు చాలా ఉపయోగకరమైనది. మంత్రిని ఆసుపత్రిని మొత్తం స్థిరీకరించడం, 400 అవుట్ ఏమంటారు ఓపీకి వచ్చినారు పేషెంట్లు వస్తా ఉన్నారు, డాక్టర్లను పెంచినాం, మాదేపూర్ లో అంబులెన్స్ పెట్టినాం, అక్కడ డాక్టర్లను పెంచినాం, మంత్రిలో అంబులెన్స్ పెట్టినాం, డాక్టర్లు పెంచినాం, మాతా శిశు తెచ్చినాం, ఇవన్నీ కూడా అంటే ఇక్కడ బ్లడ్ బ్యాంక్ తీసుకొచ్చినాం, అట్లా అనేకం వైద్యము, విద్య, రోడ్డు రవాణా ఇవన్నీ కూడా పెంచినాం. ఇక్కడ డిగ్రీ కాలేజీల్లో అప్పుడు వస్తే బిల్డింగ్లు తీసుకొచ్చినాం, కట్టినాం. జూనియర్ కాలేజీలు అప్పుడు వస్తే బిల్డింగ్లు తీసుకొచ్చినాం, కట్టినాం. వాటిని పాలిటెక్నిక్ కాలేజ్ వాళ్ళు తెచ్చినామని చెప్పుకుంటారు, ఆ బిల్డింగ్లను మేము కట్టినాం. ఇట్లా ఇవాళ అగ్రికల్చర్ సంబంధించిన గోదామ్స్ కట్టినాం. అన్ని సమూలమైన మార్పులు, 1 2 అసలు 105 కిలోమీటర్ల రింగ్ రోడ్డులో వాళ్ళు చేసింది 40 కిలోమీటర్లు అయితే మేము 65 కిలోమీటర్ల రింగ్ రోడ్డు పూర్తి చేసి దాంట్లో మొత్తం బ్రిడ్జ్లను కంప్లీట్ చేసినాం. ఈ నియోజకవర్గంలో ఒక్క గ్రామం కూడా రోడ్డు లేని గ్రామంగా లేకుండా పూర్తిగా తీర్చిదిద్దాం ఈ 10 ఏళ్లలో. ఇది ఒక అద్భుతం ఇది. ఓకే, సో బీఆర్ఎస్ మేనిఫెస్టో వచ్చింది రీసెంట్ గా, అంటే కాంగ్రెస్ కూడా 6 గ్యారంటీల స్కీమ్ తో వచ్చింది, అండ్ బీజేపీ కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఈ మేనిఫెస్టోలు చూస్తే మీకు ఏమైనా నమ్మకం కలుగుతుందా, అంటే బీఆర్ఎస్ ఆదరిస్తారని? లేదా బీఆర్ఎస్ పార్టీని నమ్మాలి, ఎందుకంటే కాంగ్రెస్ 6 తోటి 24 పోయి 413 పేజీల మేనిఫెస్టో అంటుంది. ఆ 400 పేజీల మేనిఫెస్టో ఎవరు చదవాలి, ఎప్పుడు చదవాలి, అది ఎప్పుడు అర్థం చేసుకోవాలి మనం. అంటే ఎవరి వర్గాలకు వాళ్ళు చూసుకుంటారు కదా, ఇప్పుడు లాయర్లు అయితే లాయర్లు చూసుకుంటారు, విద్యార్థులు అయితే విద్యార్థులు చూసుకుంటారు, అట్లుంటది కదా. విద్యార్థులు అయితే విద్యార్థులు, లాయర్లు అయితే లాయర్లు, లేబర్కు అన్నిటికీ ఒక్కరిని కూడా ఇష్టపెట్టకుండా వీళ్ళు చేయగలుగుతారా, అది సాధ్యమవుతుందా?
చెప్తున్నారు సాధ్యమవుతుందని చెప్తున్నారు. ఎట్లా కర్ణాటకలో కరెంట్ 5 గంటలు ఇవ్వలేకపోతున్నారు, కర్ణాటక ప్రజలు బోర్ అని మొచ్చుకుంటున్నారు. ఛత్తీస్గఢ్లో 700 పెన్షన్ ఉన్నది, ఇక్కడ 2000 ఉన్నది, అక్కడ 2000 ఇవ్వలేదు. ఛత్తీస్గఢ్ కూడా మంచి డబ్బున్న స్టేటే కదా, అక్కడ 700 పెన్షన్ ఎందుకు ఉంది? మరి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ కేంద్రంగా నడుస్తుంటుంది. సో ఢిల్లీ కేంద్రంగా రాష్ట్రాలు అన్నిట్లలో కూడా సమానంగా ఉండాలి పథకాలు. రాజస్థాన్లో ఎందుకు లేదు పెన్షన్ ఇంతకాలం? ఇక్కడ ఎందుకు చెప్తున్నారు వాళ్ళు 4000 అంటే నమ్మేయడానికి చెప్తా ఉన్నారు. 4000 మరి ఛత్తీస్గఢ్లు ఇస్తే నమ్ముదు, ఇవాళ కర్ణాటకలు ఇస్తే నమ్ముదు. కర్ణాటకలు ఎంత ఇస్తున్నారు? అదే 2000 ఇస్తున్నారా? ఎంత ఇస్తారు కదా, అంటే ఇక్కడికి వచ్చేవారు 4000 పోయారు. అంటే ఇక్కడ ఎట్లానే చేసి గెలవాలి. కానీ కేసీఆర్ గారు ఒకటేసారి 5000 అని చెప్పలే, దఫాలుగా చేస్తారు. దీన్ని బట్టే చిత్తశుద్ధి, ఒక నమ్మకం అర్థమైతే అవును. వాళ్ళు ఏదో అట్లా ఏసిపారాల కథం, కర్ణాటకలో 5000 పథకాలన్నారు, ఆగం చేసేసారు. ఆడ ఏళ్ళు నరుకుంటారు, ఓటేసినందుకు ఏళ్ళు నరుకున్నాడు ఒక ఆయన, నమ్మద్దు వీళ్ళని మనకు తెలియాలని. వీడు ఓటేస్తే గొంతు నరుకోవాలి మనం. ఇప్పుడు ఓటేసినందుకు గొంతులు నరుకున్నాడు ఎందుకు? ఆయన ఏళ్ళు నరుకున్నాడు ఎందుకు? ఒక సీనియర్ రాజకీయ నాయకుడుగా మీరు చెప్పండి, ఈ మేనిఫెస్టోలు చూసినప్పటికీ ఉచిత హామీలు చూస్తే ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే ఓట్ల రాజకీయం మాత్రమే చేస్తున్నాయి అన్ని పార్టీలు కూడా, మేము ఇంత అంటే మేము ఇంత అని చెప్పి దాంట్లో పోటీ పడుతున్నాయి, కానీ ప్రజల్ని అభివృద్ధి దశలో తీసుకుపోవడానికి మాత్రం వెనుకబోతున్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలి, కేసీఆర్ గారు పథకాలు ఇస్తున్నారు కానీ అబ్నార్మల్ ఏమి ఇస్తలేదు. దాని లెక్క ప్రకారంగా ఎట్లెట్లా రాష్ట్ర బడ్జెట్ పెరుగుతుంటే అట్లట్లా పథకాలు ఇస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేషనల్ పార్టీలు ఆలోచించకుండా ఎట్లా పడతాటినాయి అంటే రాష్ట్రానికి ఓ రకంగా ఉంటే నేషనల్ పార్టీస్, దేశంగా యూనిటీగా ఉండాలి వాళ్ళు. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే పరిస్థితులకు అనుగుణంగా, రాష్ట్రాలకు అనుగుణంగా, అక్కడ ఉండే స్థితిగతులకు అనుగుణంగానే ఇస్తాం. ఇక్కడికన్నా అంటే ఆర్థికంగా బాగుందా తక్కువ ఉందా కర్ణాటక, ఛత్తీస్గఢ్ ఇక్కడికన్నా బాగుందా తక్కువ ఉందా? అక్కడెందుకు ఇస్తలేదు ఈ పథకాలు, అక్కడెందుకు అమలు చేయలేదు ఈ పథకాలు, ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు చెప్తున్నారు? అంటే వాళ్ళకి ఏ శాంటిటీ లేదు, ఏది లేదు, గెలవాలనేది ఒకటే తపన. ఓకే, ఇక్కడ బీజేపీ ప్రభావం ఏమి ఉండదు అనుకుంటున్నారు మీరు? చాలా తక్కువ. ఎందుకు? గతంలో ఎమ్మెల్యే కూడా ఉన్నారు కదా, మాకు బీజేపీ ఎమ్మెల్యే ఎవరు లేరు. అలా కొడుకే కదా ఇప్పుడు పోటీలో ఉంది, మాజీ ఎమ్మెల్యే కొడుకు అంట. కానీ సరే, బీజేపీ పార్టీ నామ మాత్రమే. ఓకే, కానీ మీ పైన ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తూ ఉంటాయి, ఇది రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినాయి ఆ వార్తలన్నీ కూడా. సో వాటి ఏమన్నా ఇంపాక్ట్ పడుతుందా అంటే ఈసారి మీ పైన పడద్దు, ఎందుకంటే ఆరోపణలు వేరు, నిజం వేరు. కొన్నిట్లో ఉన్నారు కదా, కొన్నిట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఉందనే కదా వచ్చింది. ఇక్కడ రాలేదా ఇన్వాల్వ్మెంట్, ఏడ ప్రూఫ్ చూపబడలేదు కదా. ఆరోపణలు ఆరోపణలుగానే మిగిలిపోయినవి, ఇప్పటి వరకు ఒక ఆధారం చూపించలేదు. ఆధారం ఉన్నదంటే నా సేవ ఉన్నది, ఆధారం ఉన్నదంటే నా అభివృద్ధి ఉన్నది, ఆధారం ఉన్నది అంటే వాళ్ళ కళ్ళ ముందుట అనేక సాక్ష్యాలతో పాటు మా కుటుంబం అంతా వాళ్ళ కోసమే జీవితాన్ని త్యాగం చేసిన ఆధారం ఉంది. ప్రతిపక్షాలు చెప్పినటువంటి ఏ ఒక్క దాని కూడా ఆధారం లేదు. సో ఈసారి ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? మెజారిటీ చెప్పడానికి మనం ఎవరం, కానీ ప్రజల ఆశీర్వాదం మీకు తెలుస్తుంది కదా, వాళ్ళ అభిమానం బట్టి మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. నేను భావిస్తున్నా అంతే, కానీ మెజారిటీ మనం చెప్పలేం కదా లెక్కలు చేసి ఇప్పుడే. అంటే మీ వైపు ఎంత మంది ఉంటారు అనేది ఒక అంచనా అయితే ఉంటది కదా. ఉంటది మెజారిటీ మంచిగా, కానీ అంత నేను అట్లా నాకు నేనే డిక్లేర్ చేసుకునే మనిషి కాదు. మధు గారు, సో అవన్నీ ఆరోపణలే కాబట్టి నాకు ఏమి ఇబ్బంది కాదు, డెఫినెట్ గా ప్రజలు ఆదరిస్తారని నమ్ముతున్నారు మీరు? నమ్ముడు కాదు, నిజం కూడా. ఆరోపణలు ఆరోపణలుగా మిగిలిపోయినాయి కదా, ఇప్పటికారు ఏం నిరూపించబడలేదు. కానీ ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, అంటే మీ పైన వచ్చినటువంటి ప్రధానమైన ఆరోపణ పేదలకు డబుల్ బెడ్రూమ్ సమకూర్చని పుట్టామదు, ఆయన ఎందుకు అంటే కోట్ల రూపాయల భవనాన్ని నిర్మించుకున్నాడు అని చెప్పి మేజర్ గా మీ పైన వచ్చింది ఆరోపణ. ఎవరు చెప్పారు? అది 100 ఇల్లు, ఒక 100 ఇల్లు కట్టించిన, 100 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన, తర్వాత మాదేపూర్ లో కట్టించిన, బయ్యారం లో కట్టించిన, అనేక గ్రామాలలో బొమ్మాపూర్ లో కట్టించిన, అనేక గ్రామాలలో డబుల్ రూములు కట్టించి నేను ఇల్లు కట్టుకున్నాను. అంటే నేను ఇంత పెద్ద భవనం కట్టుకోవద్దని ఏమన్నా రూల్స్ ఉన్నాయా? అంటే గీళ్ళు కట్టుకోవాలని ఏమన్నా ఒకటే ఒక లెక్క ఉన్నదా? గీళ్ళు మాత్రం ఇల్లు కట్టుకోవాలి, గీళ్ళు మాత్రం ఇల్లు కట్టుకోవాలి. ఎక్కడది డబ్బు? పుట్టమదు గారికి అంత ఆదాయం ఎక్కడ? వనరులు సమకూరినాయి. మీ అసంటోళ్ళు ఏదన్నా నాకు సాయం చేస్తారు తప్ప, టీవీ వాళ్ళే వచ్చామని ఇస్తారు నాకు. ఎమ్మెల్యే గానే చేస్తారు గతంలో. మీరు ఎవరైనా నా మీద నేను 500 ఇచ్చిన అయినా నాకు మోసం చేసిందని ఎవరైనా చెప్పారా? ఎక్కడన్నా చెప్పబడ్డదా?
అంతేగాని నీ ఇల్లు కట్టుకుని మంచి బట్టలు వేసుకుంటే తప్పేం, మంచి బట్టలు వేసుకుంటే తప్పేం లేదు, ఇల్లు విషయంలోనే, ఇల్లు విషయంలోనే వచ్చింది మేజర్ గా మీ పైన ఆరోపణ. ఎందుకు ఇల్లు కట్టుకోవచ్చు? ఇల్లు కట్టుకుంటే అభినందించాలి, అంటే పేదల కోసం కూడా ఆలోచించాలి కదా అనేది ప్రశ్న వచ్చింది అక్కడ. ఇల్లు ఇల్లు కట్టి అంతేనా సరిపోతాయా? ఈ నియోజకవర్గానికి ఎన్ని కావాలి? ఎప్పుడు ఆరోపణ చేయాలా? ఆ ఇల్లు కట్టకుంటేనే, ఆ బిల్లులు మాయం చేసి నీ ఇల్లు కట్టుకుంటే తప్పు. వాళ్ళకి ఇల్లు కట్టించిన నీ ఇల్లు కట్టుకున్నా ఎందుకు తప్పు అయితే? ఓకే, మీ ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలు అవి మెయిన్ గా. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఏదైనా చేస్తారు, వాళ్ళ గురించి మనం పట్టించుకోవద్దు. మనం తప్పు చేసిన లేదా అనేది మనం నిర్ణయం చేసుకోవాలి. ఓకే, పుట్టమధు గారు గెలవంగానే ఈసారి ఏం చేస్తారు ఈ నియోజకవర్గానికి? వాళ్ళు ఏం అడుగుతారు మెయిన్ గా? పుట్టమధు గారు గెలవంగానే ఇరిగేషన్ పెంచాలి, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయాలి, భూతారం లిఫ్ట్ ఇరిగేషన్ చేయాలి, తర్వాత సింగరేణిని అనుసంధానం చేసుకొని యువకులకు ఉద్యోగ అవకాశాలు, యువకులకు ఉపాధి అవకాశాలు పెంచాలి, ఇక్కడ గోదావరి ఆలయాలు అడవి ఇవన్నిటిని కలుపుకొని టూరిజం డెవలప్ చేయాలి. ఈ ముంపు గ్రామాలందరికి ఆర్థిక సాయం అందిందా అంటే కాళేశ్వరం ముంపు గ్రామాలకు కొంత అందింది, అందాలి. ఆ ముంపు గ్రామాల ప్రభావిత గ్రామాల సమస్యల పరిష్కారం చేయాలి, దానికోసం ఆలోచించాలి. అంటే గతంలో ఏం చేస్తారు మరి? ఈ నాలుగైదేళ్లలో చేయాల్సి ఉండే కదా, ఎందుకు డిలే అయింది? అంటే ఎక్కడ డిలే అయింది అది? ముంపు ప్రభావిత గ్రామాలకు ఇక్కడ ముంపు అంటే మనకు రెండు సార్లు వచ్చింది, అవన్నీ ఒక సంవత్సరం వచ్చిన దానికి ఒక సంవత్సరానికి పొందన లేకుంటుంది. ఆ పొందన లేకుంటున్నది ఒక రెండు మూడు సార్లు చూస్తే గానీ అర్థం కాదు. ఆ రెయిన్ ఎట్లెట్లా వస్తుంటే అట్లట్లా దాని లెవెల్స్ తెలుసలేవు, అబ్నార్మల్ గా వస్తున్నాయి. దాని మీద కొంచెం అంచనాలు వేయడంలో ఆలస్యమైంది. ఓకే, ఉత్తమధు గారు గెలిచినా ఓడినా ఇదే నియోజకవర్గ ప్రజలతో ఉంటారా, ఎట్లా ఉంటది మీది? మీరే అన్నారు కదా పెద్ద ఇల్లు కట్టుకున్నామని, ఏం చెప్పారు? ఇల్లుతో సహా ఇక్కడ ఉంటారు అంటారు. ఇల్లు కట్టుకున్నామని అర్థం చేసుకోవాలి, ఇక్కడనే ఉంటారు, ఇక్కడనే ఉంటారు అంటారు. భవిష్యత్తులో కేసీఆర్ గారు కాకుండా ఇంకెవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటది బీఆర్ఎస్ లో అంటే? కేటీఆర్ కావాలి. అంతేనా? మరి కేసీఆర్ గారు దేశ రాజకీయాల్లోకి వెళ్తారా? వెళ్ళాలి కదా, బీఆర్ఎస్ పెట్టింది అంది కదా, దేశ రాజకీయాల్లో వెళ్ళడానికి పెట్టారు. ఓకే, థ్యాంక్ యూ మాధవ్ గారు, థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇది పుట్టమధు గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ